మునుగోడు ఎన్నికల ప్రచారం సందర్భంగా మంత్రి మల్లారెడ్డి ఇచ్చిన మందు విందు వివాదాస్పదంగా మారింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మద్యంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అభ్యంతరం తెలియజేస్తున్నాయి. ఓట్ల కోసం టీఆర్ఎస్ ఎప్పుడూ లిక్కర్ పంచదని కేటీఆర్ అన్నారని, మరి మంత్రి మల్లారెడ్డి ఓటర్లతో మద్యం సేవిస్తున్నారంటూ ఠాగూర్ ట్వీట్ చేశారు. గెలవలేమని తెలిసే ఇలా తెగించారా అంటూ ఆయన ప్రశ్నించారు. న్యాయం కోసం మునుగోడు ఓటర్లు కాంగ్రెస్కే ఓటు వేస్తారని అన్నారు ఠాగూర్. మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంక్ అప్పు పక్కన పెట్టండి. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని కూడా ఇవ్వరు. మీ క్రెడిట్ స్కోర్ ని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మునుగోడు ఎన్నికల ప్రచారం సందర్భంగా మంత్రి మల్లారెడ్డి ఇచ్చిన మందు విందు వివాదాస్పదంగా మారింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మద్యంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అభ్యంతరం తెలియజేస్తున్నాయి. ఓట్ల కోసం టీఆర్ఎస్ ఎప్పుడూ లిక్కర్ పంచదని కేటీఆర్ అన్నారని, మరి మంత్రి మల్లారెడ్డి ఓటర్లతో మద్యం సేవిస్తున్నారంటూ ఠాగూర్ ట్వీట్ చేశారు. గెలవలేమని తెలిసే ఇలా తెగించారా అంటూ ఆయన ప్రశ్నించారు. న్యాయం కోసం మునుగోడు ఓటర్లు కాంగ్రెస్కే ఓటు వేస్తారని అన్నారు ఠాగూర్. మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంక్ అప్పు పక్కన పెట్టండి. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని కూడా ఇవ్వరు. మీ క్రెడిట్ స్కోర్ ని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.